ఈ ఫోర్బ్స్ జాబితాల్లో అత్యంత ధనికుల జాబితాల్లో కానీ ఎందుకు కనిపించవు చాలామందికి ఓ ప్రశ్నే ఇది వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం ప్రజల కోసం వెచ్చిస్తూనే ఉండి తమ జీవితాలని అక్షరాల సార్థకం చేసుకుంటారు విలువలతో కూడిన జీవితాలు వాళ్ళవి ఈ శుష్క డప్పుల మీద వాళ్లకు ఆసక్తి ఉండదు అని ఓ మిత్రుడు వ్యాఖ్యానించాడు నిజమే ప్రత్యేకించి కరోనా అనే ఓ మహా విపత్తు చుట్టుముట్టి తీవ్ర సంక్షోభం నుంచి ప్రయాణిస్తున్న వేళ వాళ్ల విరాళాలు ఔదార్యం వర్ణించలేం ఈ రోజుకు టాటా వాళ్లు వేల టన్నుల ఆక్సిజన్ రాష్ట్రాలకు పంపిణీ చేస్తూనే ఉన్నారు సరే ఆయా కంపెనీల కరోనా సాయాల గురించి సరే వాళ్ల సొంత కంపెనీల ఉద్యోగుల గురించి ఏం చేస్తున్నాయి ఇది ప్రశ్నే ఇతర ప్రాంతాలు ఇతర కంపెనీల మాట టంచితే తెలుగునాట అనేక కంపెనీలు మూసేశారు ఉద్యోగుల్ని బజార్ను పడేశారు జీతాలు కత్తిరించేశారు తెల్లారులేస్తే లక్ష నీతిలో వల్ల వేసే ప్రఖ్యాత మీడియా సంస్థలు కూడా తమ ఉద్యోగుల ఉసురుపోసుకున్నాయి లేఆఫ్స్ జీతాల కత్తిరింపులు కొలువుల కోతలు అవన్నీ చూసాం చూస్తూనే ఉన్నాం తమ సంస్థల్లోని ఉద్యోగులకు సరైన ఆరోగ్య భీమాను కూడా ఇవ్వలేనివి బోలేడు కరోనా వస్తే మరణిస్తే ఆ కుటుంబాలకు కాస్త సాయం కూడా విదల్చని మహా దానకరుణులు వాళ్ళ ఆదాయం కోసం చెమటను రక్తాన్ని బతుకును ఆయుష్ను కూడా అర్పిస్తే అది ఆయా సంస్థల ఔదార్యం హక్కుల పోరాటాలు చేసే వామపక్ష మీడియా సంస్థలు కూడా సేమ్ మరి టాటా వాళ్ళు కూడా అంతేనా వాస్తవంగా టాటా సంస్థల్లో కొలువు దొరికితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం దొరికినట్టే అంటుంటారు అంటే ఉద్యోగుల్ని ఓన్ చేసుకుంటారు చీట్ చేయరు ఇప్పుడు కూడా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నది టాటా స్టీల్ దాదాపు ముప్పై వేలకు పైగా ఉంటారు వాళ్ళ ఉద్యోగులు కేవలం టాటా స్టీల్లోనే తాజాగా కంపెనీ ప్రకటన ఏంటంటే ఎవరైనా కరోనాతో మరణిస్తే వాళ్ళు చివరిగా తీసుకున్న జీతాన్ని అలాగే ఆ కుటుంబానికి చెల్లిస్తాం అరవై ఏళ్లకు రిటైర్మెంట్ కదా మరణించిన ఉద్యోగి బతికి ఉన్నట్టుగానే పరిగణించి అరవై ఏళ్ళు నిండే వరకు జీతాలు ఇస్తాం అంతేకాదు సదరు ఉద్యోగి కుటుంబానికి హౌజింగ్ మెడికల్ ఫెసిలిటీస్ బెనిఫిట్స్ ఎప్పట్లాగే కొనసాగిస్తాం ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్ గనక మరణిస్తే వాళ్ల పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు చదివించే బాధ్యత కంపెనీదే ఇది ఆ ప్రకటన ఎవరో సోషల్ మీడియాలో పెడితే నమ్మబుద్ధి కాలేదు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాను చెక్ చేస్తే నిజమే అని తేలింది వావ్ ఎంత గొప్ప భరోసా స్టీల్ లైక్ సెక్యూరిటీ రతన్ టాటా వంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ పుట్టరు ఇప్పుడే చప్పట్లతో మొక్కాలి మరీ అతిశయోక్తిగా ఉన్నట్టు అనిపించిందా మాత్రమూ కాదు ఇలాంటి నిర్ణయాల్లోని మానవీయ స్పర్శ అందరికీ అర్థం కాకపోవచ్చు కరోనాతో ఓ కుటుంబ పెద్దను కోల్పోయిన ప్రతి కుటుంబానికి తెలుసు ఇదెంత గొప్ప నిర్ణయము